పార్టీ బలోపేతానికి ప్రతి జన సైనికుడు కృషి చేసి స్థానికులు ఎన్నికల్లో స్థానాన్ని దక్కించుకోవాలని సమయం వచ్చిందని జనసేన నాయకుడు సూర్యచంద్ర అన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో కామరాజుపేట గ్రామంలో జనసేన పార్టీ మండల కమిటీల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మీడియాతో మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గోకవరం మండల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేటి నుంచి మిత్రపక్షమైన బీజేపీ నాయకులతో కలిసికట్టుగా పనిచేయాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాసరి రాధాకృష్ణ, ఉంగరాల మణిరత్నం, డాక్టర్ నాని, కరణం సూరిబాబు, దోసపాటి సుబ్బారావు, ఉంగరాల శివాజీ, నీలం పవన్, సల్లపల్లి ప్రసాద్, జన సైనికులు తదితరులు భారీగా పాల్గొన్నారు. మిగిలిన మూడు మండలాల కంటే కూడా ఇక్కడ నేను గమనించింది, అంత కసిగా పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. గోకవరం మండలంలో అంత కసిగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అదే రకంగా నేను మిగిలిన మూడు మండలాల్లోకి చూసింది ఏంటంటే, అంత మిగిలిన మండలాల కంటే ఇక్కడ ఐకమత్యం లోపించింది, గ్రూపిజం ఎక్కువ ఉంది ఇక్కడ. నాకు అదే బాధ అనిపిస్తుంది. పార్టీ అంటే కసి ఉంది, పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి, ఆ పైన దూకేరా బాబు అంటే దూకేస్తాడు, అంత పిచ్చి. పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, సమయం కేటాయించే వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ అమ్మా, సమయం కేటాయించే వాళ్ళు ఉన్నారు, కానీ ఆ హృదయాన్ని పెద్ద చేసుకుని అందరినీ కలుపుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఇక్కడ తక్కువ కనిపిస్తుంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా, నేను చిన్నవాళ్ళు అయినా సరే చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. నేను మనకు కావాల్సింది పార్టీ ఐకమత్యం కావాలి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలంటే మన అందరూ కూడా పెద్ద మనసు చేసుకుని అంతా కూడా కలిసి ఒకే కుటుంబంలాగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అందరితోని కూడా ఒక మంచి అద్భుతమైన కమిటీ మనం ఇక్కడ తయారు చేసుకుని పార్టీ అధిష్టానానికి పంపించే ఏర్పాటు మీరు చేయాలి. ఎక్కడ కూడా మనస్పర్ధలు రాకూడదు, భేదాలు రాకూడదు అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది మన ఐక్యతకు నిదర్శనం. ఇందాక మన మండలం మీద అభియోగం చేశారు మీలో ఐక్యత లేదని, దాన్ని మనం ఛేదించాలి. మా మండలం ఐక్యతగా ఉన్నాం, మేమందరం కలిసే ఉన్నాం అని సూర్యచంద్ర గారికి నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకం మన దేని ద్వారా కలిగించాలంటే, మనందరం ఏకమై మండల కమిటీలోను, గ్రామ కమిటీలోను, ఈ టౌన్ కమిటీలోను కలిసికట్టుగా పేర్లు ఇవ్వాలి. ఇది మా గ్రూపు పేర్లు, ఇది మా గ్రూపు పేర్లు, ఇది మా గ్రూపు పేర్లు అని కాకుండా అందరం కలిసికట్టుగా పేర్లు ఇవ్వండి. తర్వాత ఆయన రెండు మూడు రోజులు మళ్ళీ ఆ గ్రూపులో ఉన్న వాళ్ళందరితో సమావేశం అయ్యి ఆ పేర్లు మరలా మీ సమక్షంలోనే ఆయన ఫైనలైజ్ చేస్తారు. కాబట్టి మీరు కొన్ని వ్యక్తిగత ప్రయోజనాల్ని మనం తప్పనిసరిగా వదులుకోవాలి.